హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి? శ్రావణ మాసం ఎంతవరకు వచ్చింది? హ్యాపీగా పూజకి సిద్ధమైపోతున్నారా? అయితే మధుకావి ఎపిసోడ్ త్వరగా విని త్వరగా పనులు పూర్తి చేసుకోండి. మాధవ్ మాటలకు బాగా ఇంప్రెస్ అయిన కావ్య తనని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ టూ అని చెప్పాలి అనుకుంది. ఇంతలో మాధవ్ నోటి నుండి వచ్చిన ఒక మాట తను అక్కడి నుండి భయంగా పారిపోయేలా చేసింది. అందరి చప్పట్ల మధ్య ఎంతో సంతోషంగా మాధవ్ని చూస్తూ ఉంది కావ్య. మాధవ్ కూడా కావ్యకు తన మనసులో మాట చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాడు. జీవితకాలం ఈ కావ్యతో జతకట్టి మధుకావ్యంగా మన బంధాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు అవకాశం ఇస్తావా కావ్య? అన్నాడు మాధవ్ ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ. మధు అన్న పేరు వినగానే అప్పటి వరకు చిరునవ్వుతో విచ్చుకున్న ఆమె పెదాలు గట్టిగా బిగుసుకుపోయాయి. అరవిరిసిన కలువరేకుల్లాంటి కళ్ళు ముడుచుకుపోయాయి. మనసులో సంతోషం ప్లేస్లో ఒక్కసారిగా కంగారు, ఆందోళన మొదలయ్యాయి కావ్యలో. మధుకావ్యంగా మార్చడం ఏంటి అంటే, ఇప్పటి వరకు అతని పేరు తప్పు చెప్పాడా? మధు అంటే ఇతనేనా అనుకుని ఆలోచన రావడమే ఆలస్యం ఒక్కసారిగా గుండెదడ మొదలైంది కావ్యకు. అంతే, ఇక ముందు వెనక ఆలోచించకుండా అక్కడి నుండి పరుగుపెట్టి డోర్ ఓపెన్ చేయండి అంటూ గట్టిగా అరుపులాంటి కేకలు పెట్టింది కావ్య. అసలు ఏమైందో అర్థం కాక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మాధవ్ మాత్రం అయోమయంగా కావ్య వెనక్కి పరిగెడుతూ వెళ్ళాడు. కానీ అప్పటికే కావ్య చాలా గట్టిగా కొడుతూ తలుపు తీయండి అంటూ అరుస్తోంది. అందుకే బయట ఉన్న సెక్యూరిటీ కూడా లోపల ఏం జరుగుతోందో అర్థం కాక డోర్ ఓపెన్ చేశారు. అక్కడి నుండి భయంతో వణికిపోతూ పరిగెత్తుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది కావ్య. వెనకే మాధవ్ వెళ్ళి ఎన్నిసార్లు కావ్య అని పిలిచినా ఆగకుండా తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది కావ్య. మాధవ్ చాలాసేపు ప్రయత్నించాడు కానీ కావ్య డోర్ ఓపెన్ చేయనేలేదు. ఇంతలో కావ్య స్నేహితురాలు సుజాత వచ్చి కంగారుగా మాధవ్ వైపు చూసి, అన్నయ్య నువ్వు వెళ్ళు ముందు, నేను కావ్యతో మాట్లాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకుని తరువాత మీతో మాట్లాడతాను అంటూ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది సుజాత. లేదు సుజీ, నేను కావ్యతో మాట్లాడితే కానీ ఇక్కడి నుండి ఇంచి కూడా వెళ్ళను. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న కావ్యకు ఒక్కసారిగా ఏమైందో తెలుసుకోవాలి అంటూ కంగారు పడుతూ మాట్లాడాడు మాధవ్. అందుకు ఆలోచిస్తున్న సుజాత, అయ్యో అన్నయ్య ముందు నువ్వు వెళ్ళు, తను అసలే నువ్వు అల్లరి పెడుతూ ఉండడం వల్ల కాస్త టెన్షన్ పడుతోంది. ఈరోజు నువ్వు అలా ప్రపోజ్ చేసేసరికి భయపడిపోయినట్టుగా ఉంది. తనకు ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుకు వచ్చి ఉంటుందేమో అంది సుజాత. ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంటా? ఏంటి సుజీ, అసలేం జరిగింది? నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అన్నాడు మాధవ్ చాలా ఆతృతగా. అన్నయ్య, నేను అన్నీ తప్పకుండా మీతో మాట్లాడతాను. ప్రస్తుతం మీరిక్కడి నుండి వెళ్తేనే కావ్య నా మాటైనా విని డోర్ ఓపెన్ చేస్తుంది. ఆలస్యం చేస్తున్న కొద్దీ టెన్షన్లో తనకేమవుతుందో అనే కంగారు ఎక్కువవుతోంది నాకు. కాబట్టి ప్లీజ్ అన్నయ్య అర్థం చేసుకోండి అన్న సుజాత మాటలకు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవ్. కావ్య, నేను సుజాతను వచ్చాను, ఇక్కడెవరూ లేరు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవే అంటూ సుజాత డోర్ నాక్ చేసింది. కాసేపటి వరకు డోర్ ఓపెన్ చేయలేదు కానీ తరువాత నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది కావ్య. ఆనందంగా చూసిన సుజాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎదురుగా కావ్య రెండు చేతుల్లో లగేజ్ బ్యాగ్స్తో వచ్చింది. ఏమైంది కావ్య, ఈ లగేజ్ ఏంటి అన్న సుజాతతో, సుజీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది కావ్య కాస్త తడబడుతూ. అర్థం కానట్లు అయోమయంగా చూసింది సుజాత. నీకేమైనా పిచ్చా, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎలా ఇంటికి వెళ్తావు? ముందు ఆ బ్యాగ్ ఇవ్వు నాకు అంటూ తీసుకోబోతున్న సుజాతకు ఆ బ్యాగ్ దొరకకుండా పక్కకు లాగేసింది కావ్య. దాంతో ఇంకాస్త ఆశ్చర్యపోయింది సుజాత.
ఏమైంది కావ్య, ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్న నువ్వు, ఒక్కసారిగా ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ముందు లోపలికి పద, కూర్చుని మాట్లాడుకుందాం అంటూ సుజాత ఫోర్స్ చేయబోయింది కావ్యను. సారీ సుజి, నేను వెంటనే ఇక్కడి నుండి ఇప్పుడే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటూ మరో మాటకి తావు లేకుండా తన మనసులో ఉన్న నిర్ణయం చెప్పేసింది కావ్య. కావ్యకు టెన్షన్ వచ్చినా భయం వేసినా అలానే ప్రవర్తిస్తుంది అని తెలుసు సుజాతకు. అందుకే ఇంకేమీ మాట్లాడకుండా, సరే కావ్య నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, కూడా నేను వస్తాను, 5 మినిట్స్ వెయిట్ చేయి అని వెంటనే తన ఫోన్ బయటకు తీసి పెళ్ళికి వచ్చిన వాళ్ళ అమ్మకు కాల్ చేసింది సుజాత. ఫోన్ లిఫ్ట్ చేసిన సుజాత అమ్మతో, అమ్మ ఒక చిన్న వర్క్ పడింది, కాస్త ఎమర్జెన్సీ, సో సడన్గా నేను కావ్య బయలుదేరాల్సి వస్తుంది, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను, వీలైతే రేపు మీరు ఊరికి బయలుదేరేటప్పుడు నాకు కాల్ చేయండి, వచ్చి కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుజాత. ఇక వెళ్దామా అంటూ ఆందోళనగా అడుగుతున్న కావ్య వైపు చూసి, సరే పద అని సుజాత బ్యాగ్ కూడా తీసుకుని ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరిపోయారు. పాపం మాధవ్ టెన్షన్ పడుతూ ఉంటాడు, విషయం తనకు చెప్పాలి అని ట్రై చేసింది సుజాత. కానీ తన దగ్గర మాధవ్ నెంబర్ లేకపోవడంతో, మాధవ్ కూడా ఆమెకు ఎక్కడా కనిపించకపోవడంతో కావ్య వెంట నడిచింది. కావ్యకు భయం టెన్షన్ తగ్గిందో లేదో ఒకసారి రూమ్కి వెళ్ళి అడిగితే బాగుండు, బట్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అంటూ టెన్షన్ పడుతున్నాడు మాధవ్ పార్కింగ్ దగ్గర. అప్పటికే కావ్య ఓలా క్యాబ్ బుక్ చేయడంతో మండపం దగ్గరికి వచ్చి ఆగింది క్యాబ్. సరిగ్గా కావ్య సుజాతలు క్యాబ్లోకి ఎక్కుతుండగా చూశాడు మాధవ్. ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు, కానీ అప్పటికే క్యాబ్ స్టార్ట్ అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇదేంటి, కావ్య సుజాత ఇంత సడన్గా మండపం నుండి వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళని ఎలా కలుసుకోవాలి, తన ఫోన్ నెంబర్ కూడా లేదు, ఎంత తప్పు చేశాను, అయినా అప్పటి వరకు ఆనందంగా ఉన్న కావ్య సడన్గా ఎందుకు అలా భయపడిపోయింది, అసలు నేనేం తప్పు చేశానని అంటూ బాధపడుతున్నాడు మాధవ్. ఇంతలో మాధవ్ని వెతుక్కుంటూ వందన అక్కడికి వచ్చింది. ఇక్కడున్నావా మాధవ్, అయినా ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు, అది కూడా ఒంటరిగా అన్న వందన మాటలకు ఒక్కసారిగా తుళ్ళిపడి చూశాడు మాధవ్. అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వందనను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే టెన్షన్ పడింది వందన. ఏమైంది కన్నా, ఎందుకురా ఏడుస్తున్నావు, అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, అసలేం జరిగిందిరా అంటూ మాధవ్ని ఊరుకోపెడుతూనే అడిగింది వందన. కావ్య కావ్య వెళ్ళిపోయిందమ్మా అంటూ బాధగా చెప్పాడు మాధవ్. కావ్య వెళ్ళిపోవడం ఏంట్రా, అసలేం జరిగింది అన్న వందన మాటలకు జరిగిన విషయం అంతా చెప్పాడు మాధవ్. అమ్మా అమ్మా తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియదు, తన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, మళ్ళీ నేను కావ్యను ఎలా కలుస్తాను, కావ్యతో ఎలా మాట్లాడతాను, నాకంతా అయోమయంగా ఉందమ్మా, టెన్షన్గా ఉందమ్మా అంటూ కంగారు పడుతున్నాడు మాధవ్. పిచ్చి కన్నయ్యా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, కావ్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళినా నీకు దూరంగా అయితే కాదు కదా అన్న వందన మాటలకు ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. నిజం చెప్తున్నారా కన్నయ్యా, తను ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళినా ఎల్లుండి తెల్లవారితే నీ కళ్ళెదురుగుండా ప్రత్యక్షమవుతుంది కదా అన్న వందన మాటలకు అర్థం కానట్లు కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఏదో మాట్లాడబోతున్న మాధవ్ని ఆపింది వందన. కావ్య తన స్నేహితురాలు ఇద్దరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అంటూ చిన్నగా నవ్వింది వందన. వెంటనే విషయం గుర్తుకు వచ్చి మాధవ్ పెదాలు కూడా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా వందనను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు మాధవ్. ఇగో ఇటువంటి చేష్టలకే నీకు ఇంకా చిన్నతనం పోలేదు అంటాను నా చిట్టి కన్నయ్య, చిన్న విషయానికే బోల్డ్ కంగారు పడిపోతాడు, ముందు వెనక ఆలోచించవు, సరేలే ప్రశాంతంగా లోపలికి రా, రేపు ఇంటికి బయలుదేరదాం, ఎల్లుండి ఉదయం నువ్వు ఆఫీస్కి చేరుకునే సమయానికే కావ్య నీ ఆఫీసులోనే ప్రత్యక్షమవుతుంది
అంటూ చెప్పింది వందన. మాధవ్ గడ్డం పట్టుకుని చిన్నగా అటు ఇటు ఊపుతూ, ఎస్ అమ్మా, కావ్యను ఎల్లుండి ఎలా అయినా కలవాలి. అసలు ఏం జరిగిందో, ఎందుకు తను అంత టెన్షన్ పడిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పటి వరకు నాకు నిద్ర కూడా పట్టదు అంటున్న మాధవ్ భుజం తట్టి, సరే కన్నయ్య, ముందుకు లోపలికి పదా అంటూ తీసుకుని వెళ్ళిపోయింది వందన. కారులో వెళ్తున్నంతసేపు అడుగుతూనే ఉంది సుజాత కావ్య టెన్షన్కి కారణమేంటో తెలుసుకోవాలి అని. కానీ తను సమాధానం చెప్పకుండా మౌనంగా చేతివేళ్లు నులుముకుంటూ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఇదిలా ఉంటే అక్కడ మధుకర్లో వస్తున్న మార్పు గమనించిన రేవతి ఎంతో సంతోషిస్తుంది. అదే విషయం అశ్విన్తో కూడా మాట్లాడింది. అశ్విన్, ఎలా అయినా మనం ఇండియా వెళ్ళిన వెంటనే మధుకర్లో ఈ మార్పు తీసుకుని వచ్చిన అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎలాగూ తను అనాథ కాబట్టి మనమే తనకు ఒక కుటుంబంగా మారిపోదాం. తన నిర్ణయం ఎలా అయినా పాజిటివ్గా వచ్చేలా చూసుకునే బాధ్యత మాత్రం నీదే అంది రేవతి అశ్విన్ చేయి పట్టుకుని నెమ్మదిగా రాస్తూ. తప్పకుండా రేవతి, నాకున్న ఒకే ఒక కోరిక మధు సంతోషంగా ఒక ఇంటివాడై బాధ్యత తెలుసుకుని బిజినెస్ని తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అన్నదే. అందుకు ఎంత కష్టమైనా పడతాను, ఏమైనా చేస్తాను, వీలైనంత త్వరగా మనం కూడా ఇండియా వెళ్ళిపోదాం అన్నాడు అశ్విన్. తప్పకుండా అశ్విన్, మీ ఆరోగ్యం కుదుట పడగానే మనం ఇక్కడి నుండి బయలుదేరదాం. అంతవరకు మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు చెప్తున్నా, ఏది ఏమైనా మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం అంది రేవతి ఆప్యాయంగా అశ్విన్ వైపే చూస్తూ. అశ్విన్ రేవతి చేతిని తన పెదాలతో చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంత ప్రేమించే భార్య, బాధ్యత తెలిసి వస్తున్న కొడుకు ఉంటే నా ఆరోగ్యానికి ఏమవుతుంది రేవతి? ఖచ్చితంగా ఏమీ కాదు. ఇంతకీ మధు ఎక్కడున్నాడు, ఒకసారి రమ్మని చెప్తావా అన్నాడు అశ్విన్. బయట కూర్చున్నాడు అశ్విన్, ఇప్పుడే రమ్మని పిలుస్తాను అని డోర్ తీసుకుని బయటకు వెళ్తోంది రేవతి. తను వచ్చిన బేబీ రిమూవింగ్ పని పూర్తి కావడంతో స్టెల్లా హాస్పిటల్ నుండి వెళ్లే ముందు ఒక్కసారి మధుకర్ని కలవాలి అనుకుని అక్కడికి వచ్చింది. హలో మధు డియర్ అంటూ పిలిచిన స్టెల్లా మాటలకు ఒక్కసారిగా కావ్య ఆలోచన నుండి బయటకు వచ్చాడు మాధవ్. ఏంటి మధు, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మీట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నావా? స్పెషల్ లొకేషన్ గురించి ప్లాన్ చేస్తున్నావా అంటూ ఉత్సాహంగా అడిగింది స్టెల్లా. నో స్టెల్లా, అదేం కాదు, జస్ట్ క్యాజువల్గా కూర్చున్నా అంటూ కాస్త మొహమాటంగా చెప్పాడు మధుకర్. నో డియర్, ఐ కెన్ రీడ్ యువర్ హార్ట్. నీ ఎక్స్ప్రెషన్స్ బట్టి నీ మూడ్ ఎలా ఉందో నాకు తెలిసిపోతుంది అంటూ కాస్త చనువుగా దగ్గరకు వచ్చి కూర్చుంది స్టెల్లా. అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన రేవతి మధుకర్ పక్కన అంత చనువుగా కూర్చుని చేతులు పట్టుకుని మాట్లాడుతున్న స్టెల్లాని చూసి ఆశ్చర్యపోయింది. మధు, నువ్వు ప్రజెంట్ చాలా స్ట్రెస్లో ఉన్నావు, ఇటువంటి సమయంలో కాస్త సరదాగా గడిపితే నీకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది, కాబట్టి మనం ఖచ్చితంగా కలిసే తీరాలి అంది స్టెల్లా. అది కాదు స్టెల్లా అంటూ కాస్త మొహమాటంగా కుదరదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్న మధుకర్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని గట్టిగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది స్టెల్లా. అది చూసిన రేవతి విపరీతమైన కోపంతో శ్వాస గట్టిగా తీసుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. గట్టిగా చెప్పలేక నెమ్మదిగా తన నుండి తప్పించుకోలేక పాపం మధుకర్ అవస్థ పడుతున్నాడు. కానీ స్టెల్లా ఇంకా గట్టిగా కిస్ చేయడం మొదలుపెట్టింది. స్టెల్లా ప్లీజ్ అంటూ విడిపించుకోవడానికి మధు ప్రయత్నిస్తున్నా ఇంకా దగ్గరగా జరుగుతూ గాఢంగా హత్తుకుంది స్టెల్లా. ఇక ఆవేశాన్ని తట్టుకోవడం తన వల్ల కాదు అనిపించింది రేవతికి. అందుకే మధు అని గట్టిగా అరిచింది రేవతి. ఆ అరుపుకి ఒక్కసారిగా స్టెల్లాను దూరంగా తోసి ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు మధుకర్. ఎవరు మధు, మీ మదరా అంటూ స్టెల్లా రేవతి వైపు చూస్తూ అడిగింది మధుకర్ని. స్టెల్లా వైపు కాస్త చిరాకుగా అసహనంగా చూశాడు మధుకర్. ఓకే డియర్, లెట్స్ మీట్ అగైన్. ఈసారి ఇలా ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండేలా లోన్లీ ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం. 2 డేస్ 24/7 మన ఇద్దరం మాత్రమే ఉండేలా ప్లాన్ చేసుకుందాం, ఓకేనా అని స్వీట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా.
కోపంగా నిప్పులు కక్కుతున్న చూపులతో ఆవేశంగా ఊపిరి తీస్తూ పళ్ళు పటపటా కొరుకుతున్న రేవతి దగ్గరకు మెల్లగా వచ్చి తలదించుకున్నాడు మధుకర్. ఇప్పుడు కాదు మధు, ఈ పని నేను నిన్ను కోపంగా పిలవాల్సి రావడానికి ముందు చేసుంటే గొప్పగా ఉండేది అన్న రేవతి మాటలకు ఎందుకో మొదటిసారి తను తప్పు చేశాడేమో అన్న భావనతో తలెత్తుకుని చూడలేకపోయాడు మధుకర్. ఇంతకు ముందులా అయితే, మామ్ ఇట్స్ ఆల్ కామన్, తను నా ఫ్రెండ్ అంటూ మాటల్లో పెట్టి మస్కా కొట్టి మరీ తప్పించుకునేవాడు. కానీ ఇప్పుడు తనకి కూడా అది తప్పే అనిపించడంతో మౌనంగా ఉండిపోయాడు మధుకర్. నీలో మార్పు వచ్చింది, బాధ్యత తెలిసి వస్తోంది అని ఎంతో సంబరపడ్డాను మధు. మీ నాన్నగారికి కూడా అదే మాట చెప్పి సంతోషంగా నీకు వ్యాపార బాధ్యతలన్నీ అప్పచెప్పి అన్ని లక్షణాలు ఉన్న ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేసి నీ జీవితం చెక్కబడేలా చూడమని చెప్పాను. కానీ నువ్వు ఇలా పబ్లిక్లా, అది కూడా హాస్పిటల్లో ఉన్నాము అన్న స్పృహ కూడా లేకుండా బిహేవ్ చేస్తావని అస్సలు ఊహించలేదు. ఛా అంటూ చిరాకుగా చేతులు కిందకి విసురుకొని వస్తున్న కోపం కన్నీరుగా మారి కళ్ళ కిందకి వస్తూ ఉంటే పక్కకు తిరిగిపోయింది రేవతి. పాపం తప్పు చేసినన్ని రోజులు, కాస్త అల్లరి చిల్లరిగా ఆలోచించినన్ని రోజులు మధుకర్ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు తనలో మార్పు వచ్చినా కూడా అది బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నాడు. ఇటువంటి సమయంలో స్టెల్లా ఇలా చేయడంతో చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఈ సమస్యను రేవతి ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఏమంటుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.